ఓ పక్కనేమో వడ్డించిన విస్తరణ లేదని చెప్పి కేసీఆర్ చెప్తాడు, నాకు ఆంధ్రాకి పోలికేంటంటాడు. ఇక్కడేమో కుక్కలు చంపిన విస్తరణ మాది, ఏంటే బాబు అతకండి కొట్టండి అని చెప్పి మనం అంటున్నాం. ఈ బడ్జెట్లో ఆయనకి 2,652 కోట్లు వచ్చింది, మనకి 1,939 కోట్లు వచ్చింది. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటికీ కల్పించింది 337 కోట్లు. మామూలుగా సాధారణ పద్ధతి కింద ఇచ్చింది 1,602 కోట్లు. విభజన చట్టంలో ఉన్న హామీలన్నిటికీ కల్పించింది 337 కోట్లు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ స్టేజ్కి వచ్చాక కూడా ఏ పార్టీ అయితే అన్యాయం చేసిందో ఆ పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీల్ని రండి అందరం కలిసి వెళ్ళి మోడీని కలుద్దామని కూడా ఈయన అంటలే. ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రానికి సంబంధించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సినవి కూడా మీరు అడగలేకపోతే ఇంకేంటి మీ పార్టీ పరిస్థితి? రేపు మీరు ఎలాగ ఎలక్షన్లు ఎక్కుతారు, ఎలా సీఎం అవుతారు, ఇవన్నీ కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాని చరిత్రలో మిమ్మల్ని చరిత్రహీనులుగానే గుర్తిస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి.